ఏమ్రా కచోరీ H1B వేస్తున్నావంట పిచ్చి కనబట్టింది ఏంది నీకు? ఏహే ఓపీటీలో మస్తు ట్యాక్సులు సేవ్ అవుతాయిరా. అరే వీలైనంత వరకు ఓపీటీ మొత్తం ఊడ్చి పడేయాలి, చివరికి ఆఖరికి క్యాబ్ గ్యాప్ కూడా వాడాలి. హే చట్ నేనేస్తాలేను. ఏంది లాటరీయా? హే చిన్నప్పుడు భాగ్యలక్ష్మి పంపడరా, ఎప్పుడు తీసినా లాటరీ నాకే వచ్చేది తెలుసా. ఏ గిట్లాంటి వాటికి నేను భయపడరా. చట్ చట్ నేను వేస్తాను, నేను ఓపీటీ మీద ఉంటా. H1 H1 అసలు నేను అయ్యా ఎట్లా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. H1 అరే మా శాస్త్రి గారితో మాట్లాడి ఏప్రిల్ 1 ఫూల్స్ డే నాకు దివ్యమైన ముహూర్తం అని చెప్పింది. వేసిన ఇంకా ఆ రోజు అప్లికేషన్ వేసిన, ఇంకా రాలేదురా రిజల్ట్. ఎందుకంటో? అవును నేను ఏప్రిల్ 1, ఈరోజు ఏప్రిల్ 2. ఓహో 1 డేలో రిజల్ట్ రావా? ఇది 10 days ఆగన్నా, 15 days కూడా పడుతుందా? అరే కాళ్ళు అవుతలేవురా బాయ్. లాస్ట్ ఇయర్ ఓవర్ కాన్ఫిడెంట్గా అరే లాస్ట్ ఇయర్ నేను ఏం మాట్లాడినో నాకే గుర్తులేదు, నీకు గుర్తుందారా? చెప్పరా A+B² + 2AB - 2AB ఎంతో చెప్పరా? ఇది తెలియదు కానీ నేను మాట్లాడిన ముచ్చట నీకు గుర్తుందారా లాస్ట్ ఇయర్? ఆ పోనీ మాట్లాడినా, ఏదైనా కిస్సా నుంచి మాట్లాడి ఉంటా. అరే వదిలేదు రాదురా. అరే ఈసారి పక్కా వస్తుంది మామ. ఎందుక మన గల్లీలో గుడి ఉంటుంది చూడు, పవర్ఫుల్, అక్కడ నుంచి ఒక తాయతో తెప్పించిన. నెక్స్ట్ మన గల్లీ వెనకాల పుట్టుమచ్చల మల్లేసి ఉంటాడు వీడు, అదేరా పై బ్లాక్ మ్యాజిక్ చేస్తాడు వీడు. బ్లాక్ మ్యాజిక్ ప్లస్ వైట్ మ్యాజిక్ రెండు మిక్స్ చేసిండ్రా. అంటే బ్లాక్ అండ్ వైట్లు ఉన్న నా లైఫ్ కాస్త అట్లీస్ట్ కలర్ మోడ్కి వస్తుందేమో అని చేసిన. యా బొట్టు పెట్టించిన, తాయత్తు కట్టించిన. ఈసారి జర కాన్ఫిడెంట్గానే ఉన్నారా? 2 వేసిన కదా, వస్తుంది అనుకుంటున్నా. ఫసక్ 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సూర్యుడు తూర్పున ఉదయించిండు, ఈసారి H1B నాకొస్తుంది వీడొకడు. ఎప్పుడు ఫోన్ చేస్తాడు H1B వచ్చిందా మామ అని అడుగుతాడు. ఇంకాక H1B వచ్చింది చెప్పరా? రాలేదురా బాయ్. అరే రాలేదురా. అరే వస్తే ఫస్ట్ మా అయ్యా అమ్మల కంటే నీకే ఫస్ట్ ఫోన్ చేసి చెప్తారా? సంపక తింటున్నావు. బేస్ వాయిస్ తగ్గిందన్న అది. అరే నువ్వు కంపెనీలో పని చేస్తావా, లేకుంటే లాస్ట్ టైం నేను ఏం చెప్పినా నా వాయిస్ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ఎట్లున్నాయి ఇవి టెస్ట్ చేస్తుంటావా? నాకు అర్థం కాదు. అరే వస్తే ఫస్ట్ నీకే చెప్తామమ్మా ఓకేనా? అయినా మొన్ననే H1B యజ్ఞం చేయించిన కదా, పక్కా వస్తుంది. నువ్వు 2 ప్యాకెట్ల ప్రసాదం కూడా వేసుకోపోయినావంట కదా, తెలిసిందిలే. యా 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 చూద్దాం. అరే గిన్ని అప్లికేషన్లు గిన్ని పూజలు చేస్తున్నా, నాకు ఒక్కటన్నా తగలదు అంటావా? అబ్బా నా వాళ్ళు అయితే లేదురా ఇంకా. అరే H1B కౌంట్ ఈస్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రాబబిలిటీరా. ప్రతి ఇయర్ నేను వేసే అప్లికేషన్ కౌంట్ పెరుగుతుంది కానీ అరే ప్రాబబిలిటీ శూన్యం. అరే నెగటివ్ అగత్ ఫతాలను పోతుంది. ఇంత దరిద్రం నన్ను చూసినావా? అరే నేను జిందగీలో ఒవ్వని చూడలేరా ఇంత దరిద్రం ఉన్నోడిని. ఏమో చిన్నప్పుడు నేను హెచ్ సరిగ్గా వలకలేనంటే మా టీచర్ రప్ప దంచేది, వార్తలు కూడా వచ్చేటి. అందుకేనేమో H1B మస్తు బాగుపట్టింది. అచ్చటటి ఏమనిపిస్తలేదురా ఇంకా.